కాళేశ్వరం ప్రాజెక్టు 24 గంటల విద్యుత్తో రాష్ట్రంలో పంటల సాగు దిగుబడి బాగా పెరిగిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 8 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పంటల సాగు దిగుబడి మూడింతలైందని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గోదాంలను నిర్మిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సికింద్రాపూర్లో 7 కోట్లతో నిర్మించిన 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని సికింద్రాపూర్ గ్రామ శివార్లో వేరోజింగ్ కార్పొరేషన్ వారిచే 10,000 మెట్రిక్ టన్ల గోడౌన్, దాదాపు 8,40,00,000 రూపాయలు విలువ గల గోడౌన్ని కట్టుకొని ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు 1 మెట్రిక్ టన్ గోడౌన్ కూడా లేకుండే 8 ఏళ్ల కాలంలో మొదలుగా మార్కెటింగ్ శాఖ వారితోటి మొదలుపెట్టి ప్రతి మండలానికి 5,000 మెట్రిక్ టన్ల గోడౌన్ కట్టుకోవడం జరిగింది. మండలాల్లో కాకుండా కిసాన్ నగర్లో కూడా 5,000 మెట్రిక్ టన్ల గోడౌన్ అదనంగా కట్టుకున్నాం. అదే కాకుండా వేరోజింగ్ కార్పొరేషన్ వారిచే కూడా గోడౌన్లు కట్టాలని చెప్పి ఇక్కడ సికింద్రాపూర్లో 10,000 మెట్రిక్ టన్ల గోడౌను, అట్లనే లక్కోరా దగ్గర 10,000 మెట్రిక్ టన్ల గోడౌన్, అట్లా మొత్తం కలిపి వాళ్ళ నియోజకవర్గంలో 40,000 మెట్రిక్ టన్ల గోడౌన్ 25 కోట్ల రూపాయలతోటి కట్టుకొని పూర్తి చేయడం జరిగింది. పని లేనోళ్ళు, ఒక్క పని కూడా చేయనోళ్ళు, ఏ ఊరికి 1 రూపాయి పని చేయనోళ్ళు, రూపాయి తేనోళ్ళు ఇవాళ ఆగమాగం మాటలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి, గ్రామాల్లో పనులు ఎవరు చేస్తున్నారు, రైతులకు పనులు ఎవరు చేస్తున్నారు, పేదలకు పనులు ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు పనులు చేసి చూపిస్తున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు ఊళ్ళల్లోకి వచ్చి ఆలోచన చేయాలి.